ఏపీలో విద్యుత్ ఛార్జీలు భారీగా పెరిగాయి. టారిఫ్లను విడుదల చేశారు ఏపీ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సివి నాగార్జునరెడ్డి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ ఛార్జీల ఉత్పత్తులను విడుదల చేశారు. ఇక కేటగిరీలు రద్దు చేసి 6 స్లాబ్లను తీసుకొచ్చారు. ధరలు పెంచడం బాధాకరంగా ఉన్నా తప్పడం లేదంటూ ఏపీఆర్సీ చైర్మన్ తెలిపారు. ఏపీలో విద్యుత్ సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా అవుతుంది కాబట్టే తప్పనిసరి పరిస్థితుల్లో గృహ వినియోగదారులకు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వస్తుందంటూ తెలిపారు. 20 ఏళ్ల తర్వాత విద్యుత్ ఉత్పత్తి ఖర్చు పెరిగిపోవడంతోనే ఛార్జీలు పెంచి వినియోగదారులపై భారం మోపాల్సి వచ్చిందని ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి తెలిపారు. ఇక 0 నుంచి 30 యూనిట్ల వరకు 45 పైసలు పెంపుదల ఉంటుంది. 31 నుంచి 75 యూనిట్ల వరకు 91 పైసలు పెంచారు. 76 నుంచి 125 యూనిట్ల వరకు 1 రూపాయి 40 పైసలు పెంచారు. ఇక 126 నుంచి 225 యూనిట్ల వరకు 1 రూపాయి 57 పైసలు పెంచినట్లు తెలుస్తుంది. 226 నుంచి 400 యూనిట్ల వరకు 1 రూపాయి 16 పైసలు పెంచారు. 400 యూనిట్ల వరకు 55 పైసలు పెంచి ఉంటుంది. ఒక్కో యూనిట్కు గరిష్టంగా ₹57 పెంపు ఉంటుంది. కనిష్టంగా 45 పైసల పెంపు ఉంటుందంటూ ఏపీఆర్సీ స్పష్టం చేసింది. ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రీటైల్ విద్యుత్ సరఫరా ధరల ఉత్తర్వులు మరియు 2019-20, 2020-21 సంవత్సరాలకు సంబంధించిన రీటైల్ విద్యుత్ సరఫరా ట్రూఅప్ ఛార్జీలు, అట్లాగే డిస్ట్రిబ్యూషన్ వ్యాపారానికి సంబంధించిన 3rd కంట్రోల్ పీరియడ్కి సంబంధించిన ట్రూఅప్, అంటే 2014-15 మొదలుకొని 2018-19 వరకు ఆ కాలానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ట్రూఅప్ ఉత్తర్వులు, అట్లాగే 2014-15 నుండి 2018-19 వరకు ట్రాన్స్మిషన్ కార్పొరేషన్కి సంబంధించిన, ఇది 3rd కంట్రోల్ పీరియడ్, ఇది దానికి సంబంధించిన ట్రూఅప్ ఉత్తర్వులు, ఇవన్నీ కలిపి ఒక 2 పుస్తకాల రూపంలో ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది మీ సమక్షంలో.